ఉండవయ్యా తుప్పులది ఇక్కడ తలకన పడక తస్తుంటే తల అక్కడ ఎందుకు ఉంటారా తల్లేని అదవా ఈ పక్కనే ఉంది చూడు అక్కడ కాదు ఇక్కడ సార్ పెళ్ళికొడుకులకు తెలియకుండా వాళ్ళ టేప్ రికార్డర్ సీక్రెట్ గా పెట్టేశా వెరీ గుడ్ లేకపోతే డాన్సులతో మా అడవి రావండి భయపెట్టి జ్వరం వచ్చేటట్టు చేస్తారా ఒరే గురి ప్లేన్ నొక్కి ఒకటి నుంచి పది లెక్క పెట్టేలో బాంబు పేలేటట్టు చేసావా నా గురి తప్పదు చూస్తాగా చూస్తూనే ఉన్నావు రామ నోరు మొయ్యండిరా మీ ఏడుపు ముఖాలు మారిస్తే ఈ ప్లాన్ అన్నా సక్సెస్ అవుతుంది ఈ ఖాళీ పెట్టే ఒకటి బోడి ముఖానికి ఈ పెట్టిని కూడా నీ పొట్టనే పెట్టుకున్నావా రామ ఈ ప్లాన్ అన్నా కనీసం సక్సెస్ అయితే నీకు 100 కొబ్బరికాయలు కొడతాను కొబ్బరికాయలు 100 వేరుశనగకాయలు కొనుక్కోడానికి డబ్బులు లేవు ఒరే దరిద్రుడా నీ దరిద్రపు వాగుడు ఆపుతావా రోజు రోజుకి నీ దౌర్జన్యం ఎక్కువైపోతుంది రామ కాసేపు మోస్తావా కృష్ణ సార్ అదిగో మ్యూజిక్ స్టార్ట్ అయింది ఇంకా 1 నుంచి 10 లెక్క పెట్టు 1 2 3 4 5 6 7 8 గవర్నమెంట్ ఆఫీస్ లో ఫైళ్లు మూవ్ అయినట్టు 1 2 ఓకే 4 5 6 మ్యూజిక్ టెక్నీషియన్ పడుతుంది ఏంటి రే నీ టేప్ రికార్డర్ ఆపరా అవతల పెళ్లి వాళ్ళ మ్యూజిక్ వినపడలేదు లేకపోతే ఏంటి నిన్న నన్ను సోలో గాని చేసి వాళ్ళందరూ గ్రూప్ డాన్సులు చేస్తారా ఈ రోజు ఎలా చేస్తారో నేను చూస్తా ఈ టేప్ రికార్డ్ వాళ్ళదే కొట్టుకొచ్చేసా ఇదే అది నా గురి తప్ప నాకు తెలిసిపోయిందిరా ఈ బాంబు పేలుడికి మీ బట్టలు చిరిగాయా గానీ మీ బాడీలకు ఏమీ కాలేదు ఇది ఇక్కడ వెళితే ఏంటి అక్కడ వెళితే ఏంటి ఇంకొక విషయం తెలిసిపోయింది ఆ రోజు పెళ్లి వారి బస్సులో పెట్టిన బాంబు కూడా ఇలాంటి పగ బాంబే అయి ఉంటది నువ్వేమంటావు కృష్ణ నేనేమంటాను రామా అంత డబ్బు తీసుకుని శివరాశిని తీసుకుని రమ్మంటే శివకాశి అని తీసుకొచ్చావు కదా రామా అది చెప్పటానికే వచ్చాం బాస్ మగ పెళ్లి వాళ్ళు దెయ్యాలు ఆ పెరట్లో ఉన్న చీపురు కట్టబడరా దేనికండి వీళ్ళకి బట్టిన దెయ్యాలు వదలు కొడతా తుప్పులో అది వాటిని తీసుకోయ్యా శవాల మీద శవాలు చేస్తున్నాను ఈ అడవి రాముడిని చెప్తున్నాను వాళ్ళు దెయ్యాల సాక్షిగా దెయ్యాలే మీకంత అనుమానంగా ఉంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ కాళ్ళు చూడండి రామా వాళ్ళ కాళ్ళు చూడాల్సిన కర్మ నాకేంటయ్యా కాదన్నా దయ్యాల కాళ్ళు వెనక తిరుగుంటే కదా నిజమేనండి నేను మాయామోహిన నవల్లో చదివాను ఇదిగో వాళ్ళ కాళ్ళు కనుక వెనక్క లేకపోయాంటే మీ అందరి కాళ్ళు వెనక్కి తిరిగి లెక్క కొడతా ఎన్నో దెబ్బలు తిన్నాం ఇప్పుడు వెనక్కి వెళ్తావా కృష్ణ అంతే రామా నిరూపిస్తాం బాస్ అరుగో మగ పెళ్లి వారి తాలూకు ఆడదయ్యాలు వస్తున్నాయి చూడండి ఆగండి మీ కాళ్ళు కడిగే అదృష్టం మాకివ్వండి ఎన్న ఇంత పాడాచారా విడిదింటి నుంచి వచ్చినా కాళ్ళు కడుక్కోవాలా మీ కాళ్ళు కడకపోతే మా కాళ్ళు విరక్కొడతాడు చెదలు పట్టిన మంచకోళ్ళలాగా ఉన్నాయి మీ కాళ్ళు ముందు వాటిని వాష్ చేసుకోండి ఫెనాయిల్ తో ఆగండి ఆగండి ఇవాళ అటు ఇటు తేలిపోవాల్సిందే చెల్లమా నేను ఒకటి చేస్తాను నువ్వు ఒకటి చేసాక ఇస్తాంలే తృప్తిగా ఉంటుంది ఇవ్వమ్మా అంతేనంటావా బాస్ చూడు నేను చూసా నువ్వు కూడా చూడు కాళ్ళు కదా ఎలాగోలా ఈ పెళ్లిని చెరగొడదామని చూడకండి కబడ్దార్ నాన్న నీకు దెబ్బ మీద దెబ్బ పడుతుంది మీకు కావాల్సింది ఆడవాళ్ళ కాళ్ళు వెనక్కుంటమే కదా నువ్వు వెనక్కి తిరిగమ్మా ఇప్పుడు చూడండి కాళ్ళు వెనక్కున్నాయో లేదో ఒకసారి లేస్తారా డెఫినెట్ గా పెద్దలపూడి తోడికి లోకి అయిపోయామండి ఈ నాలుగు రోజులు సరదాగా గడిచిపోయింది అప్పటి వరకు జరిగిన పోటీలన్నింటిలోనూ మీ అబ్బాయి ఎక్కువసార్లు గెలిచాడు కదా గాపు ఈ నాలుగు రోజుల పోటీలో నెగ్గడం గొప్ప కదయ్యా ఇప్పుడు నేను పెట్టబోయే ఆఖరి పోటీలో నెగ్గాలి ఇంకా చెప్పండి అదేమిటో మా అమ్మాయి ఈ ఊళ్ళోనే ఎక్కడొక్కడ దాక్కుని ఉంటుంది తను ఎక్కడుందో మీ అబ్బాయి వెతికి పట్టుకోవాలి అయితే ఓడిపోయాను ఒప్పుకోండి ఓడిపోవటం మా ఇంట వంటాలేదు ఏంటి ఆ పంజానికి ఒప్పుకోరా పిచ్చి సన్నాసి ఎలాగా
ఓరి మానలెస్ బ్రూటు, ఇలాంటి బ్రూటు సెంటు దానికి నేను గిఫ్ట్ గా ఇచ్చాను. అది ఇప్పుడు ఇలా కొట్టుకుంటుంది. ఆ వాసన చూస్తూ దాని వెనకాలే వెళ్ళావంటే ఈజీగా పట్టుకోవచ్చు. కోసిన బామ్మ నువ్వు బామ్మవి కాదే బాబువి చెప్పలేండు. మగరు మీ అమ్మాయిని సప్త సముద్రాలు అవతల మర్రి చెట్టు త్వరలో దచ్చినా నేను కనిపెడతాను. వెరీ గుడ్ అమ్మాయి, నువ్వు మన వంశం పరువు నిలబెట్టాలి. చిలకలాగా ఎగిరిపో, కొంచెం జాతి చెల్లాలి. పట్టుకోరా పట్టుకోరా పెళ్లి కోడక, ఈ ఊరు వాడ దారించైన జాడ తెలుసుకో. సాగరిగ సాని సాగరిగ సా, నీరి సారి నీరిగా మా బొమ్మ గారి సా. మాత్రం సూపర్ రాబా. మరి ఏమనుకున్నావు కృష్ణ, పాపం పెళ్లి కొడుకు బ్యాండ్ మేళం చేతిలో చిక్కాడు. పట్టుకో, నింజాలన్నావు వాడేమో నంజుకు తినేశాడు. అరచి అదండి.